ఏమైంది ఎందుకు అట్లా? నా ఇష్టం ఉన్నట్టు చేస్తా సార్. ఇప్పుడు బండి తీసుకొని పోతున్నావు ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతా సార్? నాకు అటం వస్తే తల్లుతుంది, లేకపోతే నా ఇంటికి వెళ్ళిపోతా. తాగి బండి నడపం నేరమా కాదా? నేరమే అయినా కానీ అమ్మేటోడు నేరం అని చెప్తలేదు కదా మీరు. అంటే లంచం తీసుకోవడం నేరం అని మీకు తెలుసు, మీరేం తీసుకుంటున్నారు ఆ డబ్బు చెప్పండి. అంటే 100 రూపాయలు నాకు ఒక చిట్టి ఇస్తున్నావా? హెల్మెట్ లేదని 200 తెంగుతున్నాం, ఆడొచ్చినామని చెప్పి 300 తెంగుతున్నాం, ముగ్గురు ఉన్నారని 600 తెంగుతున్నాం. మరి మేమేం చేయాలి సార్? పిల్లం పిల్లలతో రూల్స్ మీరు ఫాలో కావాలి కదా. అక్క కాటి పండిస్తాం, చెల్లె చిరంజీవి ఇస్తాం అని చెప్తే అన్ని రోడ్లు పాస్ కాదు కదా గురుగారు. ఇప్పుడు మీరు రూల్స్ ఫాలో కాకపోతే ఎట్లా ఇట్లా రోడ్ మీద? సార్ రూల్స్ ఫాలో కావని మీరు అన్నారు కదా, దానికి ఒక పొల్యూషన్ చెప్తా వింటారా సార్? మీరు ఎప్పుడైనా ఇంటికి పోయినప్పుడు మందు తాగారా లేదా? తాగాం. మరి నువ్వు తాగినప్పుడు నా మోడల్ దాంట్లో ఒక ఎంప్లాయీ పోయి నువ్వు తాగినప్పుడు నేను తాగడానికి చిల్లర కానీ దానికే ముందు పోయా? మేము బండ్ల మీద ఇట్లా ట్రావెల్ చేయట్లేదు కదా. ఇటుకారు తాగి మా కుదే ఇంక తార మీద, మేము రోడ్డు మీద తాగి మా కుదే కానీ కదా అమ్మా. సరే దిస్ బండి ఏ ఊరు మీద? మాది అసురాలు విలేజ్ గ్రామం కొండ అసురాలు కాండి. ఏం చేస్తావు? దుందిగల్ పిస్తారా? ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఏం ఏం పని చేస్తావు? ఆటో డ్రైవర్ ని. ఆటో డ్రైవర్ అని ఇట్లా తాగుతారా? తాగొచ్చానా? ఎట్లా తాగుతావు సార్? వైన్స్ బంద్ చేయించి ఆ రోజు ట్యాక్సీ నువ్వు ట్యాక్స్ కట్టు చెప్పు. ట్యాక్స్ కట్టు ఫస్ట్. నువ్వు ఎందుకు ట్యాక్స్ కడతానా? మరి తాగిన ట్యాక్స్ కట్టాలి, అమ్మటోడు కూడా ట్యాక్స్ కడుతుంది. 270 రూపాయలు మీరు తీసుకొని ఆడ తీసుకోపోయి 140 రూపాయలు ఛాలెంజ్కి 6500 రూపాయలు ఛాలెంజ్ చేసి దానికి మళ్ళీ జైన్ శిక్ష ఇవ్వడం. 670 రూపాయలు టీవీ చూపిస్తాను నా లౌడ, నాకు తెలియదా? మేము బతకదా? పడితే ఇంటికి పోవాలి, రేటు పడితే ఆగాలని మాకు తెలియదా? మేము బతకదా? మీరు బతకాలంటే మీరు పోలీసు జీతాలు ఇస్తలేదా?